हाई एवरीवन वेलकम बैक टू अभ्यास चैनल मन की लेटेस्ट अपडेट राव जी लेटेस्ट अपडेट डॉक्टर बीआर अंबेडकर ओपन यूनिवर्सिटी संबंधी डॉक्टर बीआर अंबेडकर ओपन यूनिवर्सिटी 2023-24 अकाडमिक संबंधी मन को डिग्री एडमिशन नोटिफिकेशन राव जी वीडियो कूर्ति चूस विवरु इकड़क 10th इंटरमीडिएट कंप्लीट एपी तेलंगाना अंदर अप्लाई चेसुकोवच्चुंडी वीडियो गनक पूर्ति चूस्ते विवरालनु तेलुसुकोवच्चु नेनु इच्चे इनफर्मेशन मीकु नच्चे तप्पकुंडा अभ्यास ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్‌సైట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించింది ఒకసారి మనం గనక స్క్రోల్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి అడ్మిషన్ నోటిఫికేషన్స్ అని అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ అంటే డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ బిఏ బిఎస్సి బికామ్ మనకు సంబంధించి 14/6 అంటే నిన్న స్టార్ట్ అయిపోయిందండి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఇది జూలై 31st వరకు ఉందండి ఒకసారిగా క్లిక్ చేద్దాం విరాళం చూద్దాం ఒకసారి ఓపెన్ లింక్ ట్యాబ్ అంటే ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ ముందుగా అడ్మిషన్ నోటిఫికేషన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ తర్వాత అప్డేట్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్ సో ఇదేంటంటే మనకు ఈ ఒక్కసారి పేమెంట్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేయడం ముందు ఒకసారి మనం ఎన్నిసార్లైనా మనం చేంజ్ చేసుకోవచ్చండి ఒకసారి పేమెంట్ కంప్లీట్ అయిపోతే మన డీటెయల్స్ చేంజ్ చేసుకోవడం ఇక్కడ అప్లోడ్ సర్టిఫికెట్స్ ఉంది ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ స్టేటస్ అంటే వాళ్ళు ఓకే చేశారా లేదా అనేది అడ్మిషన్ తర్వాత ఫేత్ ఫీ త్రూ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అంటే అడ్మిషన్ ఇది ట్యూషన్ ఫీ అడ్మిషన్ ఫీ ఇందులో మనం పే చేయాల్సి ఉంటుందండి చూద్దాం ఒకసారి పూర్తిగా ముందుగా అడ్మిషన్ నోటిఫికేషన్ ఇక్కడ ఓపెన్ లింక్ అంటే ఓపెన్ అవుతుందండి క్లిక్ చేద్దాం ఒకసారి చూడండి ఇది 2023-24 అకాడమిక్ ఇయర్ సంబంధించి सो इक चूस बीए बीकाम बीएससी इच्छी अच्छे इक चूँसार बीए बीएससी इंग्लिश मीडियम तेलुगु मीडियम उर्दू मीडियम मोत्तम त्री उ अंदर डिग्री कोर्स त्री इयर्स उंटी इकड़ी चूस डिग्री बीए बीकाम बीएससी चेरना इंटरमीडिएट अंडी लेदे इंटरमीडिएट ओपन स्कूल यानी एपी ओपन स्कूल कंप्लीट लेदे पॉलिटेक्निक त्री इयर्स कंप्लीट लेदे 2 years डिप्लोमा कंप्लीट लेदे कहींसम इंटरमीडिएट कंप्लीट उड़ा उ अच्छे इकड़ी बीएससी बीए बीकामेमो अटे एना पर्वेदी इंटरमीडिएट सीसी एचसी लेकिन पॉलिटेक्निक लेकिन डिप्लोमा का लेकिन इंका वोकेशनल कोर्स आईटीआईना एदना संबंध लेर बीए बीकाम चयु अच्छे बीएससी చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో మీరు సైన్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి చూడండి ఇక్కడ సైన్స్ మనకి ఏమ ఉంటాయ చాలా ఉంటాయండి మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కెమిస్ట్రీ తర్వాత జియాలజీ బాటనీ ఇట్లా సైన్స్ చదివినకు మనకు బీఎస్సీ గ్రూప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఫీ చూడండి ఫస్ట్ ఇయర్ సంబంధించి అందరికి కూడా బీఏ బీకామ్ బీఎస్సీ 2700 సెకండ్ ఇయర్ సంబంధించి థర్డ్ ఇయర్ సంబంధించి 2500 2500 ఉంది అదే విధంగా అయితే మీరు సైన్స్ అంటే బీఎస్సీ వాళ్ళకు ఒకవేళ ప్రాక్టికల్స్ అంటే బీఏ అయినా బీకామ్ అయినా బీఎస్సీ అయినా ప్రాక్టికల్స్ ఉంటే గనక మనకు ప్రతి ప్రాక్టికల్ కి ఇక్కడ చూడండి ఈ సైన్స్ రేట్ మనకు 600 రూపాయస్ ఉంటుందండి మ్యాథమెటిక్స్ 800 స్టాటిస్టిక్స్ 800 కంప్యూటర్ సైన్స్ కి అయితేనేమో 4000 ఇట్లా సెపరేట్ ఫీ ఉంటుందండి మిగతా ఆడకైతేనే 600 తీసుకుంటారు అది మీరు ఇక్కడ మీరు ఎంత పే చేయాలనేది మీకు ఆన్లైన్ లో ఆటోమేటిక్ గా చూపిస్తుంది మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ చూద్దాం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఓపెన్ లింక్ టాబ్ అంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి చూడండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అడ్మిషన్ నోటిఫికేషన్ అడ్మిషన్ ప్రాస్పెక్టస్ రెండు ఇచ్చారు ఇక్కడ ఇంతకు ముందు ఆల్రెడీ నేను చూపించానది అయితే చూడండి ఇక్కడ మీకు 10th క్లాస్ ఎస్ఎస్సి మెమో ఆ ప్రకారంగా మీ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇంటర్మీడియట్ ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ రోజు మీ రూల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇంటర్మీడియట్ గాని లేదంటే పాలిటెక్నిక్ గాని లేదంటే ఐటిఐ ఐటిఐ అనేది 2 ఇయర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారండి సో వాట్ ఎవర్ ఇది మొత్తానికి అయితే ఇక్కడ మీరు ఇచ్చారు కదండి ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఐటిఐ గాని ఇంటర్మీడియట్ గాని డిప్లొమా గాని అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని సబ్మిట్ అంటే మళ్ళా ఓపెన్ అవుతుంది చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ లేకుంటే ఏపీ ఇంటర్మీడియట్ ఏపీ ఓపెన్ ఇంటర్మీడియట్ లేదా తెలంగాణ ఇంటర్మీడియట్ తెలంగాణ ఓపెన్ ఇంటర్మీడియట్ లేకపోతే ఇక్కడ చూడండి మరి మీరు ఏమంటారు పాలిటెక్నికా లేకపోతే ఐటిఐయా అనేది ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసి సెలక్షన్ అని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అప్పుడు ఇంటర్మీడియట్ తెలంగాణ పెట్టాను కాబట్టి ఇంటర్మీడియట్ ఒక హాల్ టికెట్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ డిటైల్స్ ని షో చేస్తుంది అప్పుడు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఈజీగా
सो नेक्स्ट चूँगी इंका नेक्स्ट चूस इकड़ी अपडेट अप्लिकेशन फॉर्म बिफोर पेमेंट अंत एम लेदी सो इकड़े कनकसारी अकेशन एना मिस्टेक फस्ट प्रिंट अप्लीकेशन कंप्लीट तरह पेमेंट से मुझे चेक मिस्टेक्स डेट आफ बर्त ले फादर नेम यानी ग्रूप चेंजेस सर एदनपड़ी केंजेस ट्यूशन फी अडमिशन फी पेमेंट से मुझे मरी अपडेट पेमेंट अच्छे एला चेंज उड़ा जाग्रत मैं चूसकोवे चेंजेस अप्लीकेशन कंप्लीट तरह मोबाइल की इमेल ऐडी की अप्लीकेशन नंबर वस्तु अप्लीकेशन फॉर्म लोड़ अप्लीकेशन नंबर डेट आफ बर्थ एंटर सबमिटे आनलन अपडेटी ईजीग इक नेक्स्ट चूस अपलोड सर्टिफिकेट स्कैन सर्टिफिकेट इकड़ अपलोड क्लिक ओपन इकड़ मे अप्लीकेशन नंबर मोबाइल नंबर इच्छे सबमिटे आनलन खचिता टेन्त इंटर अदे विधा अंत ये सर्टिफिकेट्स ఇంకా ఏదైనా సర్టిఫికెట్స్ అంటే ఏదైనా అయినా కూడా అది అక్కడ మీకు అందుబాటులో ఉంటే కస్టమ్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ఇక్కడ మీకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉండండి. ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. లాస్ట్కి ఏముంది అప్లికేషన్ స్టేటస్ ఉందండి. ఓపెన్ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ చేయవచ్చు. అంటే మీ యొక్క అప్లికేషన్ ఓకే అయిందా లేదా అనేది చూసుకోవడానికి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పే ఫీ త్రూ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కదా ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తే క్లిక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆన్లైన్లోనే పేమెంట్ కంప్లీట్ చేయొచ్చండి. నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.